ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. పంతులు గారు, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు? ఇప్పుడు భార్య గర్భవతి అయినప్పుడు 3వ నెల నుంచి ఆ యొక్క గర్భధారణ నిశ్చయిస్తారు, అంటే కన్ఫర్మ్ చేస్తారు. ఆ 3వ నెల నుంచి కూడా శాస్త్రాలు ఏం చెప్పాయంటే 3వ నెల నుంచే అత్యంతమైన జాగ్రత్తత ఉండాలి, ఆమె ఎటువంటి శ్రమ అనేది కలగకుండా ఉండాలి. ఆ సమయంలో గృహాన్ని నిర్మిస్తే ఆ యొక్క దుమ్ము ధూళి ఆ ఇనుప వస్తువుల చేత భూమిని తవ్వడము, పవిత్రమైన భూమాతను బాధపెట్టినట్టు తవ్వడము, ఇటువంటి దానివల్ల జీవహింస కొంచెం జరుగుతుంది. దాని లోపల ఎన్నెన్నో క్రిములు కూడా చనిపోతాయి. ఎన్నో యొక్క కార్యాలు జరిగితే కానీ గృహం అనేది నిర్మించబడదు. మన వైద్యశాస్త్ర ప్రకారం కూడా దుమ్ము ధూళి వల్ల గర్భంలో ప్రవేశించి శబ్దాల వల్ల గర్భంలో ఉన్న ఆ శిశువుకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి ఇన్ని కారణాల వల్ల. ఇంకొక కారణము ఇంతకుముందే చెప్పాను, రజస్వల దోషములో ఆ యొక్క రక్తం అనేది దేహంగా మారుతూ రక్త మాంసములు ఎముకలు ఇవన్నీ కూడా దేహంగా తయారవుతుంటాయి. అటువంటప్పుడు దానివల్ల వెలువడే శౌచాలన్నీ కూడా దానివల్ల దేహానికి హాని కలిగిస్తాయి. అందువల్ల స్త్రీ అనేది ఎటువంటి పూజలు చేయకుండా నిర్మలమైన మనసుతో, ఆ తల్లి ఎటువంటి భావనలతో ఉంటే ఆ భావనల వల్ల శిశువు కూడా మంచి భావనలు సంతృప్తమవుతాయి. అందువల్ల మంచి భావనలతో ఉండే ఎటువంటి శబ్దాలు లేకుండా నిర్మలమైన మనసుతో నిర్మలమైన పదార్థములు, వేడి పదార్థములను, మంచి ఔషధాలను ఇవి తీసుకుంటూ తల్లి జాగ్రత్తగా ఉంటే అవుతుంది. ఎందుకంటే ఆ శిశువు బయట నుంచి వచ్చే అన్ని శబ్ద ప్రమాణాలను కూడా స్వీకరిస్తాడు, శబ్ద రూపాలను స్వీకరిస్తాడు. ఇందుకు ఉదాహరణ అభిమన్యుడు గర్భంలో ఉండగా సుభద్ర అర్జునుడు రథంలో వెళ్తున్నారు. సుభద్ర పద్మవ్యూహాన్ని గురించి తెలపమని అర్జునుని అడిగింది. ఆమె కడుపుతో ఉంది కాబట్టి ఆమె కోరిక నెరవేర్చాలని చెప్పి ఈయన పద్మవ్యూహాన్ని గురించి చెప్తున్నాడు. ఆమె నిద్రపోయింది, కానీ ఆ గర్భంలో ఉన్న శిశువు అభిమన్యుడు ఆ యొక్క పద్మవ్యూహాన్ని ఊకొడుతున్నాడు, ఊ అని ఈయన చెప్తూనే ఉన్నాడు. అటువంటి సమయంలో ప్రవేశాన్ని చెప్పిన తర్వాత ఇంకా నిర్గమాన్ని చెప్పే సమయంలో కృష్ణుడు అయ్యో అభిమన్యుడు మళ్ళా నిర్గమం కూడా తెలుసుకుంటే ప్రపంచాలన్నీ కూడా తల్లడిల్లిపోతాయని, ఆగు అర్జున ఆగవయ్యా ఆగు, జగత్కారణకర్త ఆయన మహావిష్ణువు కృష్ణుడు, ఆ విష్ణు స్వరూపమే కృష్ణుడు, అన్నీ తెలిసిన పరమాత్ముడు. లోకానికి ఏదైనా సంక్షోభాలు కలిగినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి సంక్షోభాన్ని నివారించి అందరినీ కాపాడతాడాయన, జగదోద్ధారుడాయన. అటువంటి అర్జునుని ప్రయత్నాన్ని ఆపేశాడు. కాబట్టి శిశువు అన్ని ప్రమాణాలను స్వీకరిస్తుంది కాబట్టి అటువంటి ప్రమాణాలు ఏవి కూడా శబ్ద రూపంలో అవి ఇవి రాకుండా శిశువు నిర్మలంగా ఉండాలని చెప్పి గృహాన్ని కట్టడము, పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే యొక్క నియమాలన్నీ నియమించారు.